చాలా అంటే చాలా రుచిగా గోధుమ పిండి మైదా పిండి లేకుండా 90s కిడ్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ 90s కిడ్స్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఇక్కడ నేను ఒక కొబ్బరికాయలోని కొబ్బరి చిప్ప తీసుకుంటున్నానండి. అలాగే ఈ కొబ్బరి నీళ్ళు కూడా రెసిపీ తయారు చేసుకోవడానికి వాడుకుంటాము. ఇప్పుడు కొబ్బరిని సపరేట్ చేయడానికి కొబ్బరిని హీట్ చేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కొబ్బరిని హీట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈరోజు మనం గోధుమలు అలాగే పచ్చి కొబ్బరి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ముందుగా కొబ్బరిని వేడి చేసుకొని ఆ తర్వాత ఆ చిప్ప కొబ్బరిని సపరేట్ చేసుకొని కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గోధుమలను కూడా రాత్రంతా నానపెట్టేసుకోవాలి. ఈ విధంగా నానపెట్టుకున్న గోధుమలని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం గోధుమలతో 90s కిడ్స్ రెసిపీ అయిన హల్వా తయారు చేసుకుంటున్నాము. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మనం జల్లెడలో వేసుకొని కొబ్బరి పాలు అనేది తీసుకోవాలండి. కొబ్బరి పాలు అలాగే గోధుమల పాలు రెండింటిని కలిపి తీసుకోవాలి. ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పాలు అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న గోధుమ అలాగే కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పాలు తీసుకున్నాం కదా, ఈ పాలను వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. తప్పకుండా లో ఫ్లేమ్ మీదే ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కప్పు బెల్లం వేసుకోవాలి, దంచుకున్న బెల్లం. అలాగే 2 యాలకుల్ని దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా కరిగించుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలు అనేవి దగ్గరగా గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ 90s కిడ్స్ హల్వా రెసిపీకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. ఆల్రెడీ ముందుగా మనం ప్యాన్లో నెయ్యి వేసుకున్నాము. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ 2 లేదా 3 చెంచాల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. అలాగే ఉడికించుకునేటప్పుడు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అయిపోవాలి. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. అలాగే ఒక బాక్స్కి నెయ్యి రాసేసుకొని ఆ బాక్స్లో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని ఇప్పుడు బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి, లేకపోతే అప్పటికప్పుడు మనం కట్ చేసుకొని ఒక్కొక్క పీస్నైనా తీసుకోవచ్చు. మరి మీ అందరికీ గోధుమలు అలాగే కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ 90s కిడ్స్ హల్వా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.